బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు 18 రకాల నిత్యావసర సరుకులను బద్వేల్ మున్సిపల్ చైర్మన్ వాకముల రాజగోపాల్ రెడ్డి పంపిణీ చేశారు. కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఆర్ఎండ్బి రిటైర్డ్ డిఈ రామకృష్ణారెడ్డి రామారెడ్డి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు 18 రకాల నిత్యావసర సరుకులను బద్వేల్ మున్సిపల్ చైర్మన్ వాకమల రాజగోపాల్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ కల్లూరి కృష్ణారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బద్వేల్ మున్సిపల్ చైర్మన్ వాకమల రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మానవత్వంతో బద్వేల్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను దృష్టిలో పెట్టుకుని కార్మికులకు 18 రకాల నిత్యావసర సరుకులను అందజేసిన యూనియన్ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. డబ్బున్నోళ్ళు ఉన్నారు, ఇంకా ఇంకా ఏమేమో ఉన్నోళ్ళు ఉన్నారు, కానీ ఆ గుణం రాదు. ఇప్పుడే మన బ్రహ్మయ్య సార్ ఈ విషయం కూడా క్లియర్ గా చెప్పినాడు. సో మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నా. రామకృష్ణారెడ్డి అన్న కోవిడ్ వచ్చింది నాకు తెలియదు, లేదా నేను నిన్ను ఫోన్లోనైనా పరామర్శించిండేవానన్నా, రియల్ గా తెలియదు నాకు. అంటే చాలా మందికి వస్తా ఉంది పోతా ఉంది అంటే నాకు అన్న కూడా సన్నిహిత సంబంధం, మన అన్న గాని రామరెడ్డి అన్న గాని ఇద్దరు కూడా. సో బ్రహ్మయ్య అన్న మరి నేను చదువుకునేటప్పటి నుంచి ఆయన బద్దెల్లో పనిచేశాడు. నాగిరెడ్డి కృష్ణారెడ్డి గారు అంటే వీళ్ళిద్దరు ఇప్పుడు కొత్తగా మనకు బద్దెలకు రావడం జరిగింది. నాగిరెడ్డి సార్ పనిచేసిండా? ఓకే. ఏది ఏమైనప్పటికీ మీలాంటి పేదలను గుర్తించడంలో సఫలమైనటువంటి వ్యక్తి రమణ, ప్రతి చోట ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలనే దృక్పథం కలిగినటువంటి వ్యక్తి రమణ కూడా. నేను చాలా సార్లు ఇక దాదాపు 2 సంవత్సరాల నుంచి, ఇది ఈ కరోనా కూడా మనల్ 1.5 సంవత్సరం నుంచి తిప్పుతా ఉంది కదా, దాంట్లో ఆయన ప్రతిసారి ఎక్కడో ఒక చోట ఈ అటెండెన్స్ ఉన్నే ఉంటుంది పాపం. సో మీకు కూడా కృతజ్ఞతలు రమణ. ఏదేమైనామ్మా మీరందరూ కూడా ఈ కష్టకాలంలో మున్సిపల్ సిబ్బంది, మరీ నేనైతే ప్రత్యేకంగా చెప్తున్నా మున్సిపల్ సిబ్బంది ఎంత చక్కగా పనిచేస్తున్నారంటే అంత చక్కగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఈ మాత్రం చేయబెట్టే ఈరోజు మనం బద్దెల టౌన్ లో ఈ కొంత వేరకైనా కూడా మనం పరిసరాలను కానీ ప్రజలను కానీ కాపాడగలుగుతున్నామని కూడా నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా అన్న ఇప్పుడే ఒక మాట చెప్పినాడు, ఈ బద్వేల్ మున్సిపాలిటీకి అభివృద్ధికి సంబంధించి బ్రహ్మయ్యన్న చెప్పినారు కాబట్టి చెప్తున్నాను. 130 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి శంకుస్థాపన రోజుకి మరి ఏప్రిల్ 27వ తేదీ ముఖ్యమంత్రితో స్వయానా శంకుస్థాపన చేయిస్తామనే తరుణంలో మేము పకడ్బందీగా అన్ని సిద్ధవటం రోడ్లోనే రెడీ చేశాం.